హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పనా టాక్స్. మన స్కిన్ని గోల్డెన్ గ్లో 15 మినిట్స్లో చేయడానికి నేనైతే చాలా ఇయర్స్గా ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేస్తూ ఉన్నానండి. అండ్ ఈ ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ ఎవర్యూత్ అడ్వాన్స్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ 15 మినిట్స్లోనే మనకి మన స్కిన్ పైన గోల్డెన్ గ్లో తీసుకురావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఎవర్యూత్ అడ్వాన్స్ న్యాచురల్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్. 15 మినిట్స్లోనే మన స్కిన్ అనేది గోల్డెన్ గ్లో తీసుకొస్తుందని చెప్పి దీనిపై మెన్షన్ చేశారు. ఈ ఎవర్యూత్ న్యాచురల్స్ పీల్ ఆఫ్ మాస్క్లో 2 వేరియేషన్స్ ఉంటాయండి. ఒకటి ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది, 2 గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది. నేను ఈరోజు రివ్యూ ఇస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్. ఇది మనకి 50 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చేసి 80 రూపీస్ పడుతుంది. నేనైతే చాలా ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను ఈ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అనేది. మన స్కిన్ని ఇన్స్టెంట్గా గోల్డెన్ గ్లో తీసుకురావడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. నేనైతే ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేస్తాను అని అంటే, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి. ఏదైనా ఫేస్ వాష్తో మీరు ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా క్లెన్స్ చేసుకోండి. మన స్కిన్ పైన డర్ట్, డస్ట్, మెయిన్గా ఆయిలీనెస్ అనేది ఉండకూడదు. మనం పీల్ ఆఫ్ మాస్క్లు ఏవి యూజ్ చేసినా సరే మన స్కిన్ పైన ఆయిలీ ఉండకూడదు అన్నమాట. ఆయిల్ అనేది పూర్తిగా రిమూవ్ అయిన తర్వాతనే మనం పీల్ ఆఫ్ మాస్క్లు అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను ఫేస్ క్లీన్ చేసేసుకున్నాను ఫేస్ వాష్తో. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ చేసుకుంటున్నాను. స్క్రబ్బింగ్లో నేను శనగపిండి 1 స్పూన్ తీసుకున్నాను, అలాగే వాటర్ తీసుకొని స్క్రబ్ చేసుకుంటున్నాను. శనగపిండి అనేది మన స్కిన్ పైన పూర్తిగా ఆయిలీనెస్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బియ్యపు పిండి కూడా తీసుకోవచ్చు. అండ్ శనగపిండి ఏంటంటే మన ఆయిల్ అసలు ఉండదు అన్నమాట మన స్కిన్ పైన, ఎందుకనంటే దీనిలో మిల్క్ యూజ్ చేయలేదు, అలాగే కర్డ్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి ప్లెయిన్ వాటర్తోనే నేను ఈ విధంగా శనగపిండి వేసి స్క్రబ్ చేసుకుంటున్నాను. 1 to 2 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే ఆయిలీనెస్ని కంట్రోల్ చేయాలి, అలాగే ఫేస్ పైన తడి అనేది ఉండకూడదు ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేసినప్పుడు. 1 to 2 మినిట్స్ ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత, స్క్రబ్ చేసుకున్న తర్వాత నేను ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద 1 మినిట్ మీరు కూర్చోండి. కూర్చుంటే మన ఫేస్ అనేది పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా తడి ఉండకూడదు. తడి ఉంటే పీల్ ఆఫ్ మాస్క్ అనేది అంటుకుపోతుంది, రాదు, మనం పీల్ చేసేటప్పుడు రాదన్నమాట. అండ్ ఇప్పుడైతే నా ఫేస్ అనేది క్లీన్ ఫేస్ అయిపోయింది, అలాగే డ్రై ఫేస్ అయిపోయింది. ఇప్పుడు నేను పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నానండి. మీరు థిన్ లేయర్ అస్సలు అప్లై చేయకూడదు. అంటే ఏంటంటే మీరు కొంచెం థిక్ లేయర్ మాత్రమే ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. మనకి థిన్ లేయర్ అప్లై చేసామనంటే రాదన్నమాట. కొంచెం థిక్గానే అప్లై చేసుకొని, అలాగే ఐస్ చుట్టూ అప్లై చేయకూడదు, అలాగే మౌత్ చుట్టూ కొంచెం అవాయిడ్ చేసేసేయండి. చేసిన తర్వాత మీరు ఈ విధంగా థిక్ లేయర్ అప్లై చేసుకోండి పీల్ ఆఫ్ మాస్క్ అనేది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కళ్ళు మండేటట్టు అనిపిస్తాయి ఈ గోల్డెన్ గ్లిటర్స్ వల్ల కానీ, లేదంటే కొంచెం దీని స్మెల్ వల్ల మనకి కళ్ళు కొంచెం మండేటట్టు అనిపిస్తాయి. పర్వాలేదు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అన్నమాట. అండ్ స్కిన్ అనేది 15 మినిట్స్లోనే మంచి గ్లో అనేది వస్తుంది ఇది యూజ్ చేయడం వల్ల. నేనైతే మొత్తం ఈవెన్గా అప్లై చేసేసుకున్నానండి. ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ ఆరిపోవాలి ఈ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అనేది. ఆరిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, 15 to 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. మనకి ఫోర్హెడ్ అలాగే నోస్ ఏరియా అదంతా కూడా ఈజీగా ఆరిపోతుంది, కానీ చిన్ ఏరియా, చీక్స్ ఏరియా ఏంటంటే అంటే బుగ్గల దగ్గర కొంచెం ఆరడానికి టైం పడుతుంది అన్నమాట. 20 మినిట్స్ మనం టైం ఇస్తే ఈజీగా ఆరిపోతుంది, మీకు తెలిసిపోతుంది ఆరిపోయింది అని చెప్పేసి. అండ్ నేనైతే ఫోర్హెడ్ నుంచి ఈ విధంగా పుల్ చేసేసుకుంటున్నాను. చాలా జెంటిల్గా చేసుకోండి,
గట్టి గట్టిగా లాగొద్దు. మనకి ఏదైతే డల్ స్కిన్ ఉందో, డెడ్ స్కిన్ ఉందో, నెక్స్ట్ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా మన ఫేస్ పైన చిన్న చిన్న హెయిర్, అది కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట ఈ పీల్ ఆఫ్ మాస్క్ వల్ల. అందుకని మనకి ఫేస్ పైన ఆయిలీనెస్ లేకుండా చూసుకోమని చెప్పాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం అంటే ఏమంటారు స్కిన్ అనేది కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇరిటేట్ అయినా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కొంచెం అంటే ఇది పీల్ చేసేటప్పుడు మన స్కిన్ అనేది కొంచెం ఇరిటేట్ అవుతుంది, అప్పుడు మనం రోజ్ వాటర్ కానీ లేదంటే అలోవెరా జెల్ కానీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పీల్ చేసేసుకున్న తర్వాత మీరు కూల్ వాటర్, నార్మల్ ట్యాప్ వాటర్ని వాటర్తో ఫేస్ అంతా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా రోజ్ వాటర్ కానీ లేదంటే టోనర్ కానీ యూజ్ చేయాలి. ఎందుకనంటే మన పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదా, మనం క్లెన్స్ చేసుకున్నాము, అలాగే ఈ పీల్ ఆఫ్ మాస్క్ చేసాం కాబట్టి మన పోర్స్ ఓపెన్ అయిపోతాయి. కాబట్టి మీరు టోనర్ కానీ లేదంటే ఏదైనా కూల్ వాటర్ కానీ అంటే మన ఫ్రిడ్జ్లో తీసుకున్న వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు టోనర్ కింద. ఈ విధంగా నేను టోన్ చేసేసుకుంటున్నాను ఓపెన్ అంటే క్లోజ్ అయిపోవాలని చెప్పేసి పోర్స్ అనేవి. అండ్ మీరు నైట్ టైం దీన్ని మాత్రం ఈ పీల్ ఆఫ్ మాస్క్ని ఎప్పుడు కూడా మనం నైట్ టైం యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ విధంగా స్కిన్ అంతా టోన్ చేసుకున్న తర్వాత నేను మాయిశ్చరైజర్ కానీ నైట్ క్రీమ్ కానీ యూజ్ చేస్తాను. ఈ వీడియో పైన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో, మళ్ళీ యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుంటానండి. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.